హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హోమ్ స్టైల్ కిచెన్ రెసిపీస్. వెజ్లో స్టార్టర్ ఏదైనా ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టాలి అనుకుంటే క్యాలీఫ్లవర్ 65 తర్వాతే ఏదైనా. అంతేకాదండి, ఇది రసంలోకి సైడ్ డిష్గా అయినా చాలా బాగుంటుంది. ముందుగా ఒక గిన్నెలోకి నీరు తీసుకొని స్టవ్ పైన పెట్టి మరిగించుకోవాలి. నీరు మరిగాక గ్రేట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని వేసుకొని హాఫ్ బాయిల్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, రుచికి సరిపడినంత ఉప్పు. కలర్ కోసం నేనైతే ఇక్కడ పసుపును వేసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే ఫుడ్ కలర్ని వేసుకోవచ్చు. వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా బజ్జీల పిండిలాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇందులోకి హాఫ్ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని వాటర్ లేకుండా డ్రై చేసుకొని వాటిని ఇందులో వేసుకొని కొంచెం కరివేపాకు, ఇంకా కొంచెం కొత్తిమీర, నిలువుగా కట్ చేసుకున్న కొన్ని పచ్చిమిర్చిని, కొన్ని జీడిపప్పును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని 1/2 అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం వల్ల క్రిస్పీనెస్ వస్తుంది, చాలా బాగుంటుందండి. 1/2 అవర్ తర్వాత డీప్ ఫ్రై కోసం నూనె పెట్టేసుకొని నూనె వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ కదుపుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలానే అన్ని పీసెస్ని కూడా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకుని కాడలతో పాటు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కాడలతో వేసుకోవడం వలన స్టవ్ పైన నూనె అనేది పడకుండా ఉంటుంది. పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. కానీ నేను ఇక్కడ పిల్లలకి చేస్తున్నాను కదా, అందుకని పచ్చిమిర్చి వేసుకోవట్లేదు. ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకుని క్యాలీఫ్లవర్ పీసెస్ పైన వేసుకొని కరివేపాకుని క్రష్ చేసుకుంటూ క్యాలీఫ్లవర్తో మిక్స్ చేసుకోవాలి. చివరిగా కొత్తిమీర చల్లుకొని టమాటో సాస్తో సర్వ్ చేస్తే పిల్లలైతే అస్సలు వదిలిపెట్టరు. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఈజీ రెసిపీస్ కోసం హోమ్ స్టైల్ కిచెన్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.